నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనే కనిపిస్తున్నారు. నేను ఆయన బాగా మిస్ అవుతున్నా. యా, నేను కూడా మిస్ అవుతున్నా. తను పోయాక నువ్వు ఇక్కడికి వస్తావని టోనీకి తెలిగిపోయి ఉంటే తన పని ఎన్నటికీ చేసి ఉండేవాడు కాదని నేను అనుకుంటున్నాను. అయితే నువ్వు నెక్స్ట్ ఐరన్ మ్యాన్ వా? వెల్ నో, నా టైం లేదు. మీ పనులు చేస్తూ నేను బిజీ అయిపోయాను. ఏంటి? జోక్ చేసా, జోక్ చేసా. మీరు ఇలాగ మంచి పనులు చేస్తూ ఉండండి, నేను హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా. జాగ్రత్త, నిక్ ఫ్యూరీని కాల్ చేస్తున్నాడు. అసలు నిక్ ఫ్యూరీతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడాల్సి ఉంటుంది. అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిక్ ఫ్యూరీ కాల్ ని వాయిస్ మెయిల్ కి పంపావా? నేను వెళ్ళాలి. నువ్వు నిక్ ఫ్యూరీని కట్ చేయలేవు. వాట్స్ అప్ గాయ్స్? వాట్స్ అప్? మీ ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను సేన్ మార్కోపల్ దగ్గర ఉన్నాను. ఎంజే నన్ను లైక్ చేస్తుంది అనుకుంటా. అది మంచిదే. నాకు పాత విషయం గుర్తు. నిన్ను కాంటాక్ట్ చేయడం చాలా కష్టం స్పైడర్మ్యాన్. ఇతను మిస్టర్ బెక్. మలకొలని ఇలాంటి వాళ్ళని మేము వాడుకునేవాళ్ళం. మీలో ఒక బెక్ ఎర్త్ నుంచి వచ్చాడు. అది మరో ఎర్త్. థానోస్ చిటికేయడంతో మన డైమెన్షన్ కి కన్నం పడింది. మల్టీవర్స్ ఉన్నాయని అంటున్నావా? మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు మాతో వస్తున్నావు. మీరు ఇంకెవరినైనా వాడుకోవచ్చు అనుకుంటాను. తోచ సంగతి ఏంటి? అతను ఇక్కడ లేడు. కెప్టెన్ మార్వెల్ ఎక్కడుందో తెలీదు. కానీ నేను ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్ని మాత్రమే. సో అది చెప్పుకు, నువ్వు స్పేస్ లోకి వెళ్ళొచ్చావు. అసలు నీకేం కావాలి పీటర్? నిజానికి నాకెంతో నచ్చిన గర్ల్స్తో ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాను. నా ఫీలింగ్స్ తనతో చెప్పుకోవాలి. ఎంజే, నేను స్పైడర్ మ్యాన్ ది. నో, అఫ్కోర్స్ నేను కాదు. ఐ మీన్, నిజానికి తెలిసింది. రైట్, నువ్వు రెడీగా లేవు. కానీ ఇది నా రెస్పాన్సిబిలిటీ. లోకాన్ని కాపాడాలంటే సాక్రిఫైస్ చేయాలి. కొన్నిసార్లు చావు తప్పదు. నా ఫ్రెండ్స్ని డేంజర్లో పడేస్తుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఈ లోకానికి మరో ఐరన్ మ్యాన్ కావాలి. దీనికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? స్పైడర్ మ్యాన్ కోసం పనిచేస్తాను. స్పైడర్ మ్యాన్ కోసం కాదు, కొత్త ప్లాన్.